వీడియో టూ జీరో ఫైవ్ హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇక్కడ ఒక క్యాండిస్టిక్ చార్ట్ కనపడుతుంది కదా లాస్ట్ త్రీ డేస్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇలాగా రెడ్ కలర్ క్యాండిల్స్ కంటిన్యూస్గా ఫామ్ అవుతున్నాయి అండ్ థర్డ్ డే అంటే లాస్ట్ డే రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లో ఫామ్ అయింది కదా దాని దగ్గర లేదా దానికంటే కింద క్లోజ్ అయిందనే అనుకుందాం సో ఇలాంటప్పుడు మీరు జనరల్ గా మీకు తెలిసిన టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుంది ఈ స్టాక్ పడుతుంది అని చెప్తుందా లేకపోతే అని చెప్తుందా మీరు ఏమనుకుంటున్నారనేది కింద ఒకసారి కమెంట్ చేయండి ఈ స్టాక్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా లేకపోతే పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందా అనేది ఒకసారి ఆలోచించండి ఎందుకు కమెంట్ చేయమంటున్నానంటే వీడియో ఎండ్ చూసేసరికి మీ ఒపీనియన్ అంతా మారిపోతుంది అనమాట అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ మారిందా లేకపోతే మారలేదా అని మీకు క్లారిటీ ఉండడం కోసం కింద ఒకసారి కమెంట్ చేస్తే వీడియో ఎండ్కి వచ్చేసరికి మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక చాట్ చూపిస్తున్నాను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చార్ట్ ఇది యాక్చువల్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చార్ట్లో ఇక్కడ నాకు ఒక పెద్ద వైట్ కలర్ క్యాండిల్ లేదా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఈ డే రోజున గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇలా హైయెస్ట్ వాల్యూమ్ రికార్డ్ చేసింది మరి ఇలాంటప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుందా లేకపోతే పడుతుందా దీనికి ఆన్సర్ ఎవరైతే నా లాస్ట్ వీడియోస్ టూ జీరో త్రీ టూ జీరో ఫోర్ చూసారో వాళ్ళు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనకి ఒక పెద్ద అప్పర్ విక్ ఫామ్ అయింది ఎంత గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా మనకి ఇలాగా పెద్ద విక్ ఫామ్ అవుతే అది మనకి ఇలా హై వాల్యూమ్ వచ్చినప్పుడు ట్రాప్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో అందుకనే ఒకసారి దీని తర్వాత ఏం జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ క్లియర్గా మనకి పడిపోవడం కనపడుతూ ఉంది అంటే మనం ఇక్కడ ట్రాప్ అని ఏదైతే అనుకున్నామో అది కరెక్ట్ అయ్యిందనమాట అలాగే మనకి ఇది కేవలం ఒక చార్ట్లోనే కాదు లేదా ఒక స్టాక్లోనే కాదు మనం డిఫరెంట్ స్టాక్స్లో అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నాకు ఇన్ఫోసిస్ స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేశాను యాక్చువల్గా అయితే ఈ స్టాక్ మనకి అప్ ట్రెండ్లో ఉంది కానీ కొన్ని డేస్ నుంచి మాత్రం పడుతుంది ఆల్ ఆఫ్ అ సడన్ ఒక గ్యాప్ డౌన్ వచ్చేసి ఇలా ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయి ఇలా కిందకి పడింది సో ఇప్పుడు మీరేం చెప్తారు ఆబ్వియస్గా ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూశారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వాల్యూమ్ చెక్ చేసుకుంటారు వాల్యూమ్ చెక్ చేస్తే ఇక్కడ హై వాల్యూమ్ వచ్చింది అంటే మనకి క్లియర్గా స్టాక్ ప్రైస్ పడడంతో పాటు వాల్యూమ్ పెరుగుతూ ఉంది కానీ ఇక్కడ యాక్చువల్గా లోవర్ విక్ చాలా పెద్దది వచ్చిందనమాట సో ఎప్పుడైతే మనకి లోవర్ విక్ ఇలాంటి పెద్దది ఫామ్ అయిందో ఇక్కడ మనకు ఒక ట్రాప్ అవుతుంది రివర్స్ అయి పెరగడానికి పాజిబిలిటీ ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం ఆబ్వియస్గా సో ఇలా అనుకోవడమే మనకి ప్రాపర్ టెక్నికల్ అనాలిసిస్ అని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి అగైన్ స్టాక్ ప్రైస్ ఒక టూ త్రీ డేస్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతూ వెళ్ళింది సో ఇప్పటిదాకా మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనే ఒక క్లారిటీ వస్తుంది కదా సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం నేర్చుకున్నాం ఎప్పుడైతే మనకు ఒక వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వస్తుందో అలాంటప్పుడు కింద నేను యావరేజ్ వాల్యూమ్ కనుక అబ్జర్వ్ చేస్తే నాకు ఆ పర్టికులర్ డే రోజున వాల్యూమ్ అనేది యావరేజ్ కంటే ఎక్కువ వచ్చిందంటే అదొక జెన్యున్ అప్ము ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాం అలాగే ఒకవేళ నాకు అప్పర్ విక్ కానీ లేకపోతే లోవర్ విక్ కానీ చాలా పెద్దగా ఉంటాయి ఒకవేళ మనకు అది వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ అంటే ఇలాంటి రెక్టాంగిల్ షేప్ పెద్దగా ఉన్న క్యాండిల్ అయినాకు కూడా స్టిల్ నాకు పెద్ద అప్పర్ విక్ పెద్ద లోవర్ విక్ వచ్చినప్పుడు యావరేజ్ వాల్యూమ్ కంటే ఒకవేళ వాల్యూమ్ అనేది ఎక్కువ రికార్డ్ చేస్తే ఇది ట్రాప్ అవుతుంది ఫేక్ మూవ్ అవుతుంది అని చెప్పి మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం అండ్ మనకు తెలిసిన సింపుల్ లాజిక్ ఎప్పుడైతే ఇలాంటి డోజీ ప్యాటర్న్ లేకపోతే ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయ్యే ప్యాటర్న్స్కి మనకి యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ కనుక వచ్చింది అని అంటే ఆబ్వియస్గా అది ఫేక్ మూవ్ అని చెప్పి మనం ఇది కొంచెం ఈజీగా చెప్పగలుగుతాం సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనం ఇప్పుడు చాలా నేర్చేసుకున్నాం కదా మరి ట్రేడ్ చేయడానికి రెడీయా సో దీనికి యాక్చువల్గా నన్ను అడిగితే ఏంటంటే అసలు మీరు అయ్యలేరు జస్ట్ ఇది చాలా చాలా సింపుల్ బేసిక్స్ అసలు అయితే మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా కూడా సింగిల్ క్యాండిస్టిక్ గురించే కదా అసలు ఒక సింగిల్ క్యాండిస్టిక్ అంటే ఏంటి ఒకరు పర్టికులర్ రోజున బయ్యర్స్ సెల్లర్స్ ఫైట్ చేశారు ఆ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఫైట్ చేసినప్పుడు ఆ రోజు బయ్యర్స్ డామినేట్ చేశారా లేకపోతే సెల్లర్స్ డామినేట్ చేశారా అని చెప్పేదే మనకి సింగిల్ క్యాండిస్టిక్ ఈ పర్టికులర్ డే రోజున కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా ఆ రోజు బయ్యర్స్ విన్ అవుతూనే ఉన్నారు చాలా బాగా బయ్యర్స్ డామినేటింగ్గా ఉన్నారు అని చెప్పి మనకు అర్థమైపోతుంది వేరే ఇక్కడ మనం డోజీ క్యాండిల్లో కనుక అబ్జర్వ్ చేస్తే బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు అందుకనే టఫ్ ఫైట్ జరిగింది చాలా పెద్ద ఫైట్ జరిగింది అందుకని ఇంత పైకి వెళ్ళింది కానీ పైన క్లోజ్ అవ్వలేదు ఇంత కిందకి వెళ్ళింది కానీ కింద క్లోజ్ అవ్వలేదు అని ఈక్వల్గా ఉన్న అని చెప్పి మనకు అర్థమవుతుంది వెరాజ్ ఇక్కడ ఒకవేళ మార్నింగ్ బయ్యర్స్ డామినేట్ చేసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సెల్లర్స్ మనకి డామినేటింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డే నుంచి సెల్లింగ్ వస్తుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది కానీ ఇది కేవలం ఒక్కరోజు డెసిషన్ మాత్రమే ఆ ఒక్కరోజు డెసిషన్తో నెక్స్ట్ పది రోజులు ఇరవై రోజులు అది డిపెండ్ అయి ఉంటుందా మళ్ళీ రేపటి రోజున కూడా ఇంకొక ఫైట్ జరుగుతుంది కదా సో అందుకనే సింగిల్ క్యాండిస్టిక్ చూసి నెక్స్ట్ ఫైవ్ డేస్ నెక్స్ట్ టెన్ డేస్ ఇలా ఉంటుంది అని మార్కెట్ అని చెప్పి లేదా ఒక స్టాక్ అని చెప్పి ఎప్పుడూ కూడా చెప్పలేము అందుకనే మనం సింగిల్ క్యాండిస్టిక్స్ కాకుండా మల్టిపుల్ క్యాండిస్టిక్స్ చూడాలన్నమాట సో ఇలాగా క్యాండిస్టిక్స్ని మనకి డే బై డే మనకి మల్టిపుల్ క్యాండిల్స్ వస్తేనే అలాంటప్పుడు ఆ మల్టిపుల్ క్యాండిస్టిక్స్ని అనాలిసిస్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది తెలుస్తుంది అయితే ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న సింగిల్ క్యాండిస్టిక్స్ అనేది మొత్తం మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి అని అనుకుంటే అందులో కేవలం వన్ టు టూ పర్సెంటేజే బట్ మీరు ఇప్పటి నుంచి నేర్చుకోబోయే మల్టిపుల్ క్యాండిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి కొంచెం బెటర్ అనుకోవచ్చు యాక్చువల్గా అది మీ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్లో టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ వరకే ఉంటుంది సో ఈ మల్టిపుల్ క్యాటిస్టిక్స్ నేర్చుకున్న పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జే మీకు వచ్చేది కేవలం అది టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే మీకు యాడ్ అవుతుంది బట్ ఎనీహౌ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలంటే ఒకే రోజు మనం హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ తీసుకోలేము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి కదా సో ఆ నెక్స్ట్ స్టెప్స్లో ఇప్పుడు మనం మల్టిపుల్ క్యాటిస్టిక్స్ గురించి నేర్చుకుందాం సో మల్టిపుల్ క్యానిస్టిక్ అనాలిసిస్ మనం చేసేటప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ఫోసిస్ యొక్క చార్ట్ నేను ఇక్కడ చూపిస్తాను సో ఇన్ఫోసిస్ చార్ట్ లో స్టాక్ ఇక్కడ నాకు ఒక అప్ ట్రెండ్ లో వెళ్తుంది కదా మరి ఈ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఆగిపోతుందా అని తెలుసుకోవడం కోసం మనకి కొన్ని కొన్ని సార్లు కొన్ని టైప్స్ ఆఫ్ అనాలిసిస్ హెల్ప్ అవుతుంది అందులో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ ఈ చార్ట్ని ని నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను సో దీన్ని జూమ్ చేస్తే నాకు ఇలా కనపడుతుంది ఇక్కడ యాక్చువల్ గా స్టాక్ ఇక్కడ కొంతకాలం ఇలా సైడ్ వైజ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు స్టాక్ అనేది ఇలా పైకి వెళ్ళడం స్టార్ట్ అయినట్టుగా కనపడుతుంది ఇక్కడ ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలా పైకి వెళ్తూ ఉన్నాయో వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అలాంటప్పుడు స్టాక్ మార్కెట్లో ఎవరైతే మార్కెట్ మేకర్స్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ లేదా ఎవరైనా బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ మనల్ని ట్రాప్ చేయాలి అని అనుకుంటే ఈ ప్లేస్లో ట్రాప్ చేస్తారు తర్వాత నెక్స్ట్ ఇలాంటి అప్పు తీసుకురావడం కోసం వాళ్ళు బై చేసేటప్పుడు ఇలా స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంటుంది దీన్ని మనం ఒకవేళ సింపుల్గా కనుక అర్థం చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ నాకు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది ఎప్పుడైతే నాకు ఇలా గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందో అక్కడ నేను వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తే నాకు ఇంత కనిపించింది అంటే డే వన్ అనుకున్నాం ఇది డే వన్ రోజున నాకు చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది చిన్న వాల్యూమ్ రికార్డ్ అయింది నెక్స్ట్ డే టూ వచ్చింది డే టూ రోజు నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఈసారి వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ వచ్చింది అంటే ఎక్కువ రెక్టాంగిల్ షేప్ ఉన్న క్యాండిల్ వచ్చింది ఆల్మోస్ట్ డే హై దగ్గరే నాకు ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట సో ఈరోజు క్లియర్గా ఒక బుల్లిష్ సెంటిమెంట్ డే టూ రోజున నాకు కనపడుతూ ఉంది అయితే ఈ బుల్లిష్ సెంటిమెంట్ ఒకవేళ స్ట్రాంగ్ సెంటిమెంట్ ఉందనుకోండి అంటే స్ట్రాంగ్ సెంటిమెంట్ని ఎలా చెప్తాం మనం ఒకవేళ వాల్యూమ్ అనేది లాస్ట్ డే వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ కనుక రికార్డ్ చేసిందంటే స్ట్రాంగ్ సెంటిమెంట్తో మార్కెట్ మేకర్స్ దీన్ని బై చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అండ్ అలాగే డే త్రీని కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఈసారి ఇంకా పెద్ద క్యాండిల్ ఇంకా వైడ్ స్ప్రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది థర్డ్ రోజున అండ్ ఆల్మోస్ట్ డే హై దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనకి ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం కానీ స్ట్రాంగ్ ట్రెండ్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయడం కోసం కింద వాల్యూమ్ చూస్తే ముందు రోజు కంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎస్ ఇలా నాకు డే బై డే మార్కెట్ మేకర్స్ స్టాక్ని పైకి తీసుకెళ్లే విధంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది నాకు ఒక క్లియర్ బయ్యింగ్ ట్రెండ్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి మనం ఒక జెన్యున్ ట్రెండ్ లేదా ఒక బుల్లిష్ కన్ఫర్మేషన్ అని చెప్పి మనం అనుకోవచ్చు సో ఈ బుల్లిష్ కన్ఫర్మేషన్కి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ హ్యావెల్ స్టాక్ తీసుకున్నాను హ్యావెల్ స్టాక్ యాక్చువల్గా ఇలా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది ఈ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ నాకు ఇక్కడ కనపడుతూ ఉంది అండ్ ఈ బ్రేక్అట్ ని మనం బిలీవ్ చేసి బై చేయొచ్చా లేదా అన్న క్లారిటీ రావడం కోసం నేను ఇక్కడ స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు కింద వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి సో పర్టిక్యులర్ ప్రైజ్ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని కనుక నేను జూమ్ చేశాను అనుకోండి నాకు ఇలాగ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది ఈ ట్రెండ్ లైన్ ఎక్కడైతే నాకు బ్రేక్ అయిందో బ్రేక్ అయినప్పుడు నాకు ముందు డే నుంచే నాకు మార్కెట్ పార్టిసిపెంట్స్ ఒక క్లారిటీ ఇస్తున్నారు ఇలాగ వాల్యూమ్ పెరిగి డే వన్ ఇది డే టూ రోజున స్టాక్ ప్రైజ్ అనేది పెరిగింది అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఇక్కడ మంచి వాల్యూమ్ రికార్డ్ అయింది కానీ యాక్చువల్గా ఇక్కడ ఒక ట్రాప్ అవ్వచ్చేమో అని చెప్పి మనకు కొంచెం డౌట్ ఉంటుందన్నమాట ఇది పెరుగుతుందా లేదా అని చెప్పి బట్ డే త్రీ ఎప్పుడైతే నాకు కన్ఫర్మేషన్ వచ్చిందో ఈసారి చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది ఈసారి హైకి దగ్గరగానే క్లోజ్ అయింది అండ్ వాల్యూమ్ కూడా నాకు యావరేజ్ వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమే రికార్డ్ చేసింది కాబట్టి ప్రీవియస్ వాల్యూమ్స్తో కంపేర్ చేసుకుంటే ఒక రకంగా పెరిగినట్టే జస్ట్ లాస్ట్ డే వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే తగ్గినట్టు కానీ అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అప్ ట్రెండ్ అని అనుకోవచ్చు లేదా అట్లీస్ట్ మనకి ఇక్కడైతే మనకి ఫోర్త్ క్యాండిల్ వచ్చిందో ఆ రోజు మనకి నెక్స్ట్ అగైన్ ఒక మంచి వైట్ కలర్ క్యాండిల్ వచ్చి వాల్యూమ్ క్లియర్గా పెరిగింది కాబట్టి ఇది మనకు ఒక బయ్యింగ్ సిగ్నల్ అని చెప్పి క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ బై చేసిన తర్వాత జస్ట్ కొన్ని రోజులు ఒక సైడ్ వైజ్ మూమెంట్ ఇచ్చిందే తప్ప ఎక్కడ మంచి సెల్ ఆఫ్ లేదా క్లియర్గా పడడం అనేది కనిపించలేదు ఎందుకంటే మార్కెట్ మేకర్స్ దీన్ని పైకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు డిసైడ్ అయిన తర్వాత ఇలాంటి కన్ఫర్మేషన్ మనకి స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు వాల్యూమ్ పెరిగే కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఇలా స్ట్రాంగ్గా స్టాక్ని బై చేసుకోవచ్చు అని చెప్పి మనం నేర్చుకోవాలి అందుకనే ఇలాంటి బుల్లిష్ కన్ఫర్మేషన్స్ మార్కెట్లో ఐడెంటిఫై చేయడం మనం నేర్చుకోవాలి నెక్స్ట్ అలాగే మనకి కేవలం బుల్లిషే కాదు బెరిష్ కన్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి ఇలా నాకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది దాని వాల్యూమ్ ఇలా రికార్డ్ చేసింది అనుకుందాం ఇది డే వన్ ఇక్కడ మార్కెట్ మేకర్స్ ఏమనుకుంటున్నారంటే స్టాక్ ని పడేయాలి అని అనుకుంటున్నారు లేదా హెవీగా సెల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డే టు రోజున ఏం జరుగుతుంది స్టాక్ ప్రైస్ పడడంతో పాటు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండ్ డే త్రీ రోజున నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ ఇంకా పడింది అండ్ వాల్యూమ్ ఇంకా పెరిగింది సో ఇక్కడ క్లియర్గా ఒక బెరిష్ కన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది అంటే స్టాక్ ప్రైజెస్ ఇంకా పడిపోతాయి అని చెప్పి మనకి అర్థమైపోతుంది సో దీన్ని కూడా మనం ఒక ప్రాక్టికల్ చార్ట్లో అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ నేను అపోలో టైర్ యొక్క స్టాక్ చార్ట్ తీసుకున్నాను అపోలో టైర్ వైర్లో నేను ఈ జోన్లో మీకు చార్ట్ చూపించాలనుకుంటున్నాను అందుకని ఒక్కసారి దీన్ని జూమ్ చేస్తాను సో ఇలా జూమ్ చేసినప్పుడు నాకు ఎప్పుడైతే ఈ క్యాండిల్ కనపడుతుంది చూసారా ఇక్కడ మనకిలాగా ఒక పెద్ద గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది పెద్ద అప్పర్ విక్ ఫామ్ అయింది పెద్ద లోవర్ విక్ ఫామ్ అయింది అండ్ వాల్యూమ్ యావరేజ్ వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ రికార్డ్ చేసింది కాబట్టి క్లియర్గా ఇక్కడే నాకు ఈ స్టాక్ అనేది ఒక ట్రాప్ అని చెప్పి నాకు అర్థమైపోతుంది కాకపోతే నేను సెల్ చేయాలంటే ట్రాప్ వచ్చేసింది అంటే పడిపోతుందని కాదు కొంతకాలం సైడ్ వైజ్ కూడా ఉండొచ్చు బట్ పడిద్ది అనే కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడొచ్చింది ఇలా నాకు డే వన్ రోజున ఇలా ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వాల్యూమ్ తక్కువ రికార్డ్ చేసింది ఓకే నెక్స్ట్ డే టూ రోజున అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది వాల్యూమ్ పెరిగింది తర్వాత డే త్రీ రోజున అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ ట్రాప్ అని మనం ఏదైతే అనుకున్నామో ఆ ట్రాప్ కంటే కిందకు వచ్చేసింది అండ్ చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది విత్ ఇంక్రీజింగ్ వాల్యూమ్ కాబట్టి ఇక్కడ మనకు ఒక క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని చెప్పి మనం అబ్జర్వ్ చేసినట్టు లేదా అనలైజ్ చేసినట్టు స్టాక్ ప్రైస్ అనేది చాలా క్లియర్గా పడిపోవడం అయితే మనకు కనపడుతూ ఉంది ఇలా స్టాక్ ప్రైజెస్ ఎప్పుడైతే పడుతూ ఉంటాయో అక్కడ కనుక వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే అలాంటప్పుడు క్లియర్గా ఆ స్టాక్ ప్రైజ్ ఇంకా పడడానికి స్కోప్ ఉంది మార్కెట్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాక్ని సెల్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అయితే నేను స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో నేను మీకు ఒక చార్ట్ చూపించాను కదా సో యాక్చువల్గా ఆ చార్ట్ అపోలోట్ అయ్యేదే మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేసాం బట్ యాక్చువల్గా నేను మీకు చూపించిన చార్ట్ ఇక్కడదనమాట మీకు స్టార్టింగ్లో ఇలా చూపించాను అయితే ఈ ని నేను ఇప్పుడు జూమ్ చేసినప్పుడు ఇక్కడ యాక్చువల్ గా ఇలాంటి చార్ట్ ఫామ్ అయింది కదా ఇక్కడ మనకు కనపడుతున్న చార్ట్ లో ఇది డే వన్ డే టూ అండ్ అలాగే డే త్రీ అయితే మనకి ఇలా గా రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ వాల్యూమ్స్ అనేవి ఇక్కడ పడిపోతూ ఉన్నాయి కాబట్టి నా క్వశ్చన్ ఏంటి అంటే విల్ ఇట్ ఫాల్ ఇది పడుతుందా ఇప్పుడు మీరు కమెంట్ చేయండి నాకు తెలిసి మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సరే కమెంట్ చేస్తారు ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ కమెంట్ చేస్తున్నారు అని అంటే మళ్ళీ ఒకసారి వీడియోని చూసి క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వీడియో టూ జీరో సిక్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాప్స్ గురించి నేర్చుకుందాం ఇలా మల్టిపుల్ లో రకరకాల ట్రాప్స్ వస్తూ ఉంటాయి ఆ ట్రాప్స్ ఎలా వస్తాయి వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం ఈ వీడియోలో మీరు ఇప్పటిదాకా నేర్చుకున్నది చాలా చిన్న విషయం బట్ ఇలాంటి ఎన్నో విషయాలన్నీ కలిపితేనే మనం టెక్నికల్ ప్రాపర్ ప్రాపర్గా నేర్చుకోగలుగుతాం సో మీరు ఫ్రీగా టెక్నికల్ అనాలిసిస్ పూర్తిగా నేర్చుకోవాలి అని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఈ లోగోతో మన ఛానల్ కనబడుతుంది సో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి టెక్నికల్ అనాలిసిస్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ లో గనక మీరు వెళ్తే నా ప్రీవియస్ వీడియోస్ మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ మాడ్యూల్ త్రీ అని ఒక ఆర్డర్ లో ఉన్నాయి అండ్ అలాగే నేను ఫ్యూచర్ లో అప్లోడ్ చేయబోయే వీడియోస్ వీడియో వన్ వీడియో టూ వీడియో త్రీ అని చెప్పి ఒక ఆర్డర్ లో వస్తాయి కాకపోతే యూట్యూబ్ లో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనం ఒక వీడియో చూస్తున్నప్పుడు ఇంకొక తమ్ కనిపిస్తే అటువైపు డైవర్ట్ అయిపోతూ ఉంటాం అలా డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని అందులో తెలుగు స్టాక్ ఛానల్ చెప్పి టైప్ చేశారనుకోండి అగైన్ మన లోగోతో తెలుగు స్టాక్ ఛానల్ యొక్క యాప్ కనపడుతుంది సో ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అది మీకు ఫ్రీగానే ఇన్స్టాలేషన్ అవుతుంది సో ఈ యాప్ లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఈ వీడియోస్ చూడడానికి కుదురుతుంది సో వన్స్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన కనపడుతున్న ఆ త్రీ డాట్స్ మీద కనుక మనం క్లిక్ చేసాము అనుకోండి అలాంటప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని చెప్పి సెకండ్ కనపడుతుంది సో వన్స్ మనం ఆ ఫ్రీ మెటీరియల్ మీద క్లిక్ చేస్తే ఇలా డాక్యుమెంట్స్ వీడియోస్ అండ్ టెస్ట్ అని కనపడతాయి అందులో మనం వీడియోస్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో ఉన్న వీడియోసే ఇక్కడ ఆర్డర్లో కనిపిస్తూ ఉంటాయి సో ఇలా పూర్తిగా మీరు ఒక ఆర్డర్లో ఏ వీడియో తర్వాత ఏ వీడియో చూస్తూ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూస్గా నేర్చుకోవాలి అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే ఇదే యాప్లో స్టోర్ సెక్షన్లో నా పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి కానీ నాకు సజెషన్ పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలి అని అంటే మీకు ముందు చాలా పేషెన్సీ ఉండాలి ఎందుకంటే నా కోర్స్ ఏదైనా కూడా మినిమం టూ టు త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ అవి పూర్తిగా అర్థం కావు అంత పేషెన్సీ ఉంది అని అనుకుంటే మాత్రమే మీరు పెయిడ్ కోర్సెస్కి వెళ్ళండి లేదంటే ఈ యూట్యూబ్లో ఉన్న ఫ్రీ మెటీరియలే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది